హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, నేడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్, సో స్టేజ్ 2 ఆన్లైన్ ప్రక్రియ ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి ఈ నెల 20 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు చేయలేకపోయి ఉంటే మాత్రం చేయండి. అలాగే ఇక ఎస్ఐ హాల్ టికెట్లు నేటితో అయితే సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటాయి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక అలాగే టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి దేహదారుఢ్య పరీక్షలు అయితే నేటి నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే జరుగుతున్నాయి. దీని గల కారణం ఏంటంటే హైకోర్టు ఉత్తర్వుల ఆధారం చేసుకొని 6275 మంది మహబూబ్ నగర్లో 6 రోజుల పాటు ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇక తర్వాత మనకు అన్ని పేపర్స్లో టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి నేటి నుంచి అయితే ఫిజికల్ ఈవెంట్స్ సైబరాబాదు, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్లగొండ, హైదరాబాదులో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి మొత్తం 10 పని దినాల్లో వీటిని అయితే పూర్తి చేస్తారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా నేను ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్పాలి. ఎందుకంటే లాంగ్ జంప్ విషయంలో దీంట్లో ఎంతమంది గెలిచొస్తారో, ఎంతమంది చతికిల పడతారో అయితే చెప్పనిక రాదు. ఎందుకంటే ఇంకా మనందరికీ తెలిసిన విషయమే, లాంగ్ జంప్ విషయంలో క్వాలిఫైడ్ అభ్యర్థులు అంటే ఓన్లీ 1600 మీటర్స్లో క్వాలిఫైడ్ అభ్యర్థులు ఇంకా ఎంతో కష్టపడి అయితే వాళ్ళు అవకాశం కోసం అయితే ప్రయత్నిస్తున్నారు టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించింది. మరి దానిపై ఇంకా చర్చోపచర్చలు అయితే జరుగుతున్నాయి. మరి వీళ్ళు కూడా వాళ్ళ దాంట్లో జాయిన్ అవుతారా లేదా అని గ్రూప్స్లో కూడా డిస్కషన్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఇంకా లాంగ్ జంప్ విషయంలో ఇందులో ఆల్మోస్ట్ అంటే చాలామంది పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. మొత్తానికైతే ఈవెంట్స్ అయితే చాలా టఫ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎందుకంటే మీకు సెకండ్ టైం అవకాశం కాబట్టి పగడ్బందీగా అయితే ఈవెంట్స్ నిర్వహించేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి దీన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోండి. అన్ని విషయాల్లో మీరైతే చాలా చాలా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటిది ఇది ఇలా ఉంటే, మరి ఏపీఎస్ఎల్పిఆర్బికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అయితే నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని గ్రూప్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూపులు. సో వాటన్నిటినీ నేను చూసింది ఏంటంటే అనవసరమైనటువంటి డిస్కషన్ పెట్టి అనవసరంగా టైంని వృధా చేయడం తప్ప అందులో ఏం పెద్ద ఒరిగింది అయితే ఏం లేదు. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు, సో దిశ యాప్తో 1 కోటికి పైగా డౌన్లోడ్స్. ఇక్కడ మనం చూసుకున్న అంటే దీన్ని మీకు చదివి చెప్పేంత ఏం కాదు, మీకు చదవనికి రాదని కాదు. నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి జగనన్న ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్టేట్ని ఎక్కువ సెక్యూరిటీతో నింపాలనేటువంటి సూచన అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే నిజంగా పోలీసు అవకాశాలు అయితే ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది అని నేనైతే చెప్తున్నాను. ఫ్రెండ్స్, దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీసు అభ్యర్థులకి న్యాయం జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇక నిన్న జరిగినటువంటి ఇందులో సామాన్యుడితో సుమన్ టీవీలో చాలా అంటే చాలామంది ఆస్పిరెంట్స్ మాకైతే న్యాయం చేయాలని, ప్రిలిమినరీకిలో కట్ ఆఫ్ తగ్గించాలని చాలా అంటే ప్రతి కామెంట్ అయితే అందులోనే ఉంది. ఇక 2 కీలు ఒకలాగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా అభ్యర్థులు అయితే ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో లేదో తెలియదు, కానీ మీరైతే స్పందించట్లేదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నది. ఎందుకంటే అందరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి సార్, వాళ్ళు కూడా సామాన్యుడితో సుమన్ టీవీ అనేటువంటి ప్రోగ్రాం కూడా నిన్న చాలా వరకు అయితే చాలా మంచిగా మాట్లాడారు సారు. ఇక అన్నీ అందరు మంచిగా చేస్తారు, కానీ చేయాల్సినటువంటి మీరు మాత్రం ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని అన్నా నాకు 5% తగ్గించాలి, నాకు 5 మార్కులు తగ్గించాలి అనుకుంటామంటే యాదైతే చెప్పండి. వచ్చి మీ ఎమ్మెల్యేలకి, మీ యొక్క కలెక్టర్లకి శాంతియుతంగా వచ్చి వినతులు సమర్పించి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంట్లో కూర్చొని చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి మొత్తానికి జగనన్న ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్తో స్టేట్ని ముందుకు నడిపించాలని అనుకుంటున్నాడు. కాబట్టి మీకు అవకాశం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 80% డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కాబట్టి. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంతమందికి ఎన్ని మార్కులు కలిపితే వాళ్ళు ఎంత పర్సంటేజ్ క్వాలిఫై అవుతారు, ఎంత పర్సంటేజ్ ప్రకారం ఎంత స్ట్రెంత్ వస్తుంది అనేది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్ళింది. కాకపోతే మీరు శాంతియుతంగా మీ యొక్క బాధల్ని సార్ దృష్టికి తీసుకెళ్తే మాత్రం 100% సార్ దీనిపై స్పందించేటువంటి అవకాశం ఉంది. అంతే, ఇంకా మీరు ఎన్ని చేసినా, ఎన్ని కోట్లు ఇవన్నీ ఐఐటి వాచ్ చూడండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీరే ముందరికి కదిలి శాంతియుతంగా ముందుకెళ్ళాలి. అంతే.